ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ప్రజల సొమ్ము ప్రజలకి అందించాలనే ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మరి దాన్ని విమర్శిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఒకటే సామెత, తెలుగులో మంచి సామెత ఉంది, ఊరంతా ఒడ్లు ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకుందంట, ఏం చేయాలో తెలియక. అట్లాగే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏం విమర్శించాలో అర్థం కావట్లా. రాగానే నిరుద్యోగులు 4-4.5 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా అందరికీ కూడా నామినేటెడ్ వర్క్స్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మహిళలకి పోస్టులు కల్పించడం, తర్వాత ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటం.